Hi friends, welcome to my channel. This video will make saree kongu ki net cloth to kuchu letla kattukovalo chupistanandi kongu letla kattukovalo chupistanandi nenu net cloth iskunanandi half meter iskunanandi saree emo pink color andi nenu emo border color iskunanandi border color yellow vachindani nenu yellow color iskunanandi two colors ayina iskochandi pink aina rendu kalpaina iskochandi Armator this Kunanandi, Naku Armator character Sarpo in Nandi Avinu 4 A's and 3 A's to echo it in cloth waste at Nani, Mali 4 A's and Andi Chinna glass this Kunanda, the glass Vedal Pochi 3 in Nandi, then character glass size this Kunanandi Waste Kakunda, Chinna Chinna Marthalais Pony. మీరు కరెక్ట్ గా కట్ చేసుకుంటే క్లాత్ వేస్ట్ గాదండి నాకు వేస్ట్ కాకుండా నేను అసలు క్లాత్ ఇంత కూడా వేస్ట్ కాకుండా కట్ చేశానండి అవన్నీ మొత్తం అట్లాగే రౌండ్లు తీసుకొని కట్ చేసుకోండి అంటే నీట్ గా వస్తాయి ఎక్స్ తగులు లేకుండా రౌండ్ గా కట్ చేసుకుంటే మనం కుచ్చులు కట్టుకున్నా కూడా నీట్ గా ఉంటాయండి నేను అన్ని కట్ చేసుకున్నానండి అన్ని నేను 4 వేసుకున్నానండి మీ ఇష్టమండి 5 అయినా వేసుకోవచ్చు పూసలండి అవి చిన్నవి పెద్దవి తీసుకున్నానండి నేను 4 సెట్ చేసుకున్నానండి అన్ని 5 అయినా వేసుకోవచ్చు సారీ అండి అది నేను సారీ కొంగు పైకి పెట్టుకున్నాను పైకి పెట్టుకున్నట్లా సెట్ చేసుకొని దారం అండి రెండు పొరలు ఎక్కిచ్చానండి నాలుగు పొరలు వస్తాయి కొంచెం కింద లావుగా వేసుకుంటే నెట్ క్లాత్ కదండి గట్టిగా ఉంటది మధ్యకి పెట్టుకోండి సూది మధ్యకి పెట్టుకుంటే కరెక్ట్ వస్తది నేను రెండు రకాల పూసలు తీసుకున్నానండి చిన్న సైజ్ ఒకటి కొంచెం ఫ్లవర్ టైప్ పెద్దది ఒకటి రెండు తీసుకున్నానండి ముందు ఫ్లవర్ టైప్ వేస్తున్నాను నేను ఒకటే వేసానండి చిన్న పూస మీ ఇష్టం అండి రెండు అయినా వేసుకోవచ్చు మూడు అయినా వేసుకోవచ్చు నేను ఒకటే వేసాను స్టార్టింగ్ అండి ఒకటి కుడుతున్నాను టేప్ తోటండి నేను రెండు ఇంచులే పెట్టానండి మీ ఇష్టం మీరు 1.5 అయినా పెట్టుకోవచ్చు లేకపోతే 2.5 అయినా మీ ఇష్టం అండి ఎంత దూరమైనా పెట్టుకోవచ్చు నేనైతే 2 పెట్టానండి కరెక్ట్గా వస్తాయండి మళ్ళీ మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కుట్టుకోకుండా టేప్ తోటి ఒకసారి కొలుసుకొని పెట్టేసుకుంటే సమానంగా అన్నీ కరెక్ట్గా వస్తాయండి ఒకే లెవెల్లో వస్తాయి నేను అన్నీ రెండు ఇంచులు పెట్టానండి మధ్యకి పెట్టుకుంటే నీటుగా అది ఎక్కువ తగ్గు లేకుండా ఉంటుందండి మధ్యకి పెట్టుకోండి నెట్ క్లాత్లో మధ్యకి పెట్టుకొని ఫస్ట్ పెద్ద పూసేసి మళ్ళీ చిన్న పూసేసి కుట్టేసుకోండి కొంచెం ఇట్లా లాగినట్టుంటే ముద్దలాగా వస్తుందండి పూలాగా బాగా ఇట్లా ఒక్కసారి తీసి మళ్ళీ ఒక్కసారి తీస్తే గట్టిగా ఉంటుందండి ఈసారి మిల్క్ వేసేసేయండి మిల్క్ రెండు మిల్క్లు వేస్తే ఇంకా ఊడిపోదండి గట్టిగా ఉంటుంది మీకు ఎన్ని రోజులు వాడినా కూడా గట్టిగా ఉంటుందండి అట్లా మిల్క్ వేయండి ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ అండి అట్లాగే కుట్టుకోండి నీట్గా వస్తాయండి కుట్టినవి చాలా ముద్దుగా ఉన్నాయండి చాలా గ్రాండ్గా కూడా ఉన్నాయండి
టూ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. నేను ఒక కలరే పెట్టాను, మీరు పింక్ కలర్ అయినా పెట్టుకున్నా కూడా చాలా నిండుగా అనిపిస్తాయి. నేను ఒకటే కలర్ పెట్టాను. నాకు అరమీటర్ మొత్తం క్లాత్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి, నాకేం మిగలలేదు. నేను చిన్న చిన్న అసలు వేస్ట్ క్లాత్ ఏం చేయకుండా కట్ చేసుకున్నాను. వేస్ట్ అసలు ఇంత కూడా క్లాత్ వేస్ట్ చేయలేదండి నేను. నాకైతే అరమీటర్ కరెక్ట్గా సరిపోయిందండి. మీకు అర్థం కోసమని వీడియో కొంచెం ఎక్కువ చేస్తున్నానండి. చాలా నీట్గా ఉన్నాయి చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో. చాలా గ్రాండ్గా కూడా ఉన్నాయండి శారీకి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొత్త కొత్త వీడియోలు పెడతా ఉంటానండి, మీ సపోర్ట్ చేయండి.